ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనంటూ కేటీఆర్ ఆ మాటలను తన తండ్రి కేసీఆర్ తో చెప్పించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ ఇచ్చేత్తు తీశారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నాయకులు రప్పించి బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు అనేక అబద్దాలు ఆడుతున్నారని, కేసీఆర్ చెబుతున్న అబద్దాలకు ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. లో ఏ వర్గాలకు సంబంధించిన ఎంత మందిని ఎమ్మెల్యేలు చేసినావు, ఎంత మందికి మంత్రి పదవులు ఇచ్చినావు? స్పష్టం చేయవచ్చు. వాళ్ళకు పోయిన కేబినెట్ లో మహిళలే లేరు. మరి మళ్ళీ కొత్త దుకాణం ఇది దేశం మొత్తం రైతులు ఎమ్మెల్యే చేస్తా అంటే రైతాంగాన్ని ముంచిన మూర్ఖుని నువ్వు. ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీ మొత్తం తీసేసినావు. సబ్సిడీ మొత్తం తీసుకోవచ్చు ఏం లేకుండా. ఉచితంగా యూరియా ఇస్తానో, ఎరువులు ఇస్తానో, అద్భుతాలు సృష్టిస్తానో. ఎన్ని కుటుంబాలకు ఇచ్చినా, ఎన్ని రైతు కుటుంబాలకు ఇచ్చినావు యూరియా? ఒకసారి వరేస్తే ఊరే అంటివి, ఒకసారి సన్నపొట్లు లేదా దొడ్డోడి లేదంటివి, పండించిన ప్రతి గింజాకు ఉంటా అంటివి. మళ్ళా మొన్న చెప్తున్నాడు రైతులు పండించిన పంటను కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడ. నీకు కొనడం చేతనైతే లేదు. నీకు కేంద్ర ప్రభుత్వమే పండించిన ప్రతి గింజ కొంటున్నది వాస్తవము. మేము రోడ్డు మీదకి రాకముందు ఈ ఆందోళన ఇవ్వకముందు ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని నమ్మించిన నేనే కొంటున్నా, నేనే కొంటున్నా, నేనే తోపుగా, నేనే పోటీగా అని చెప్పి మేము ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతాంగాల్లో కూడా చైతన్యం కలిగించినామో రైతులను ఎమ్మెల్యే చేస్తాడు. అలా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమప్పుడు ఏం చెప్పిండో అవన్నీ చూపట్టాయి నాకు. ఏ జిల్లా పోతే ఏ వేదిక పెడితే ఆ విధంగా మీరే ముఖ్యమంత్రికి మీకే మంత్రులు ఇస్తాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుని చేస్తానో ఎంత నిజమో ఇది కూడా అంత నిజం. రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేస్తానో ఎంత నిజమో, రైతులను ఎమ్మెల్యే చేస్తానో అంత నిజం. నీ క్యాబినెట్లో ఏ వర్గాలకు సంబంధించిన ఎంతమందిని ఎమ్మెల్యేలు చేసినావు, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చినావు? స్పష్టం చేయవచ్చు. వాళ్ళకు పోయిన క్యాబినెట్లో మహిళలే లేరు. మరి మళ్ళీ కొత్త దుకాణం ఇది దేశం మొత్తం రైతులు ఎమ్మెల్యే చేస్తా అంటే రైతాంగాన్ని ముంచిన మూర్ఖుని నువ్వు. ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీ మొత్తం తీసేసినావు. సబ్సిడీ మొత్తం తీసుకోవచ్చు ఏం లేకుండా. ఉచితంగా యూరియా ఇస్తానో, ఎరువులు ఇస్తానో, అద్భుతాలు సృష్టిస్తానో. ఎన్ని కుటుంబాలకు ఇచ్చినా, ఎన్ని రైతు కుటుంబాలకు ఇచ్చినావు యూరియా? ఒకసారి వరేస్తే ఊరే అంటివి, ఒకసారి సన్నపొట్టి లేదా దొడ్డోడి లేదంటివి, పండించిన ప్రతి గింజాకు ఉంటా అంటివి. మళ్ళీ మొన్న చెప్తున్నాడు రైతులు పండించిన పంటను కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడ. నీకు కొనడం చేతనైతే లేదు. నీకు కేంద్ర ప్రభుత్వమే పండించిన ప్రతి గింజా కొంటున్నది వాస్తవము. మేము రోడ్డు మీదకి రాకముందు ఈ ఆందోళన ఇవ్వకముందు ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని నమ్మించిన నేనే కొంటున్నా, నేనే కొంటున్నా, నేనే తోపుగా, నేనే పోటీగా అని చెప్పి మేము ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతాంగాల్లో కూడా చైతన్యం కలిగించినామో